Namaste. So, ee roju video lo nenu meeku oka hair spray chupinchabothunnanandi. Spray anochu, water anochu. Entante naaku recent kaalamlo chaala messages vachayi. Entante hair growth ki and hair fall ekku undi Manasa. Daniki tips cheppandi ani cheppesi. So, nenu already oka hair pack share chesanu. Mee andarki telisinatayite Kalonji hair pack. Adi chaala chaala mandiki use ayindi. So, అదేంటంటే ప్యాక్ లాగా అనమాట అది పెట్టుకొని ఒక 35 to 40 minutes అలా వెయిట్ చేసి తర్వాత వాష్ చేసుకోవాలి కానీ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దాంతో కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏం పెట్టారు అక్క మేము హాస్టల్లో ఉంటాము అంత టైం ఉండదు అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు చెప్పారు మేము ఆఫీస్కి వెళ్తూ ఉంటాం మనసు అంత అంత టైం ఉండదు చేసుకోవడానికి అని సో నేను అనుకున్నాను ఇంకొక ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ మీ అందరితో షేర్ చేసుకుందాము అని సో ఇవాళ మీకు అది చూపించబోతున్నాను ఇది పక్క పక్కగా వర్కౌట్ అవుతుందండి నేను మీ అందరికీ ఎలా వర్కౌట్ అయింది అనేది కూడా చూపిస్తాను ఇన్స్టెంట్గానే మీకు రిజల్ట్స్ వస్తాయి అండ్ దీన్ని మీరు కానీ కంటిన్యూస్గా యూస్ చేస్తే మీ హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుందండి అంటే ఆల్రెడీ హెయిర్ పాయింట్ ఉంది కదా రీగ్రోత్ కూడా స్టార్ట్ అవుతుందనమాట అంటే జుట్టు ఒత్తుగా లావుగా అవ్వడానికి కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది నేను చాలా అంటున్నానంటే ఇది నిజంగానే పనిచేస్తుందండి సో ఐ హోప్ మీ అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేసిరండి ఈ స్ప్రే కోసం ముందుగా నేను 3 టేబుల్ స్పూన్స్ కలోంజి తీసుకున్నాను దీన్ని తెలుగులో నల్ల జీలకర్ర అంటారు లేదంటే ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారు తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకున్నాను ఈ రెండే అండి మనకు ఈ స్ప్రే చేసుకోవడానికి ఇంకేం అవసరం ఉండదు సో వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను దీంతో స్ప్రే ఎలా చేసుకుంటారో చూపిస్తాను ఫస్ట్ నేను గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని అంటే నాకు ఇక్కడ 4 స్పూన్స్ అయిందండి దానికి నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అంటే ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది సో దీన్ని బాగా మరిగించుకోవాలి లైక్ ఒక 3 to 4 మినిట్స్ పాటు మరిగించుకోవాలన్నమాట మనకు అప్పుడు అది థిక్గా ఫామ్ అవుతుంది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది వాటర్ మనకు అర్థమవుతుందండి మరీ ఎక్కువ థిక్ ఏం అవసరం లేదు కొద్దిగా థిక్ అవుతుంది కదా థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో అప్పుడు తీసేసి మనం చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి ఆ వాటర్ని తర్వాత ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకుంటే హెయిర్ స్ప్రే కానీ వాటర్ కానీ రెడీ అయిపోతుంది ఇది జుట్టుకి ఎంత ఇంపార్టెంటో నేను చెప్పలేనండి చాలా చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ ఉంటే మాత్రం అండ్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మధ్యకాలంలో నా జుట్టు బాగా పెరిగింది సో నేను కలొంజి ఆయిల్ వాడుతున్నాను కలొంజి హెయిర్ ప్యాక్ వాడుతున్నాను అండ్ రీసెంట్ టైమ్స్లో ఇది కూడా తెలుసుకున్నానండి నాకు చాలా బాగా నచ్చింది అండ్ బాగా పనిచేస్తుంది కూడా ఈ మధ్య కాలంలో నేనైతే కలొంజి హెయిర్ ప్యాక్ వాడడం తగ్గించాను ఎందుకంటే ఒక్కొక్కసారి టైం ఉండట్లేదు అందుకే బట్ మళ్ళీ నాకు కొద్దిగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినట్టు అనిపించి నేను మళ్ళీ ఐ మీన్ కొద్దిగా ఏదైనా వేరే మెథడ్స్ చూద్దామన్నట్టు చూశాను సో నాకు ఇది కనిపించింది ఇది ట్రై చేశాను నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ సేమ్ రిజల్ట్స్ వస్తాయండి కలొంజి హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో దీంతో కూడా సేమ్ రిజల్ట్స్ ఉంటాయి మీ జుట్టు రాలడం తగ్గుతుంది నేను ప్రామిస్ చేస్తున్నాను మీ అందరికీ బట్ ఒక చిన్న విషయం ఏంటంటే కలొంజి మీకు సరిపడుతుందా లేదా అనేది ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి అంతే ఒకవేళ మీకు కలొంజి సరిపోయింది అంటే నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను మీ జుట్టు అస్సలు రాలదు అని ఎందుకంటే నేను ట్రై చేసిన తర్వాత నేను మీ అందరికీ షేర్ చేస్తున్నా అండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ స్ప్రే వచ్చేసి మీకి మీకు ఐ మీన్ చిన్న జుట్టు ఉందనుకోండి ఐ మీన్ లెంత్ తక్కువ ఉందంటే మీరు ఒక 5 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో దీన్ని సో 5 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ నాలాగా కొద్దిగా లాంగ్ హెయిర్ ఉందంటే నాకు ఒకటే యూజ్లోనే సరిపోయింది ఇవాళ నేను చూపించింది మాత్రం మీరు ఒకవేళ ఎక్కువ చేసి పెట్టుకోవాలనుకుంటే 5 డేస్ వరకు స్టోర్ ఉంటుంది చేసుకోవచ్చండి అండ్ మీరు దీన్ని డే బై డే అప్లై చేయాలి కంపల్సరీగా ఒక 1 వీక్లోనే మీకు మంచి రిజల్ట్స్ తెలుస్తాయి సో మీకు ఆ తర్వాత కొద్దిగా ఐ మీన్ ఒక 2-3 డేస్ వన్స్ అలా యూస్ చేసినా పర్వాలేదు మీకు తగ్గేంత వరకు మాత్రం కొద్దిగా రెగ్యులర్గా యూస్ చేయండి చాలా బాగా పనిచేస్తుంది సో ఒక 15 మినిట్స్ అలా పెట్టుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను ఏంటంటే మీకు నా హెయిర్ ఫాల్ ఎలా ఉంది అని చూపిస్తాను చూడండి డెలివరీ అయినప్పటి నుంచి నేను అస్సలు జుట్టులో చేయబట్టి కదిలిచ్చే ధైర్యమే చేయనండి నాకు చాలా భయం అన్నమాట జుట్టు చాలా ఊడిపోయేది ఇలా పీకితే స్ట్రాన్స్ మొత్తం ఊడొచ్చేది మినిమం రోజుకి 50 to 100 స్ట్రాన్స్ ఊడిపోయేది నా జుట్టు తెలుసా అంతకంటే ఎక్కువే ఊడిపోయేది బట్ ఈ ప్యాక్ వల్ల నేను మీ అందరికీ గ్యారంటీ ఇస్తానండి జుట్టు రాలడం బాగా అంటే బాగా తగ్గుతుంది
ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ మీరు కానీ ఇది రెగ్యులర్గా యూజ్ చేసినట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు కదండి, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ఐ నో మీరందరూ నన్ను ట్రస్ట్ చేస్తారని, సో నేను మీకు ఇలాంటి విషయాల్లో మాత్రం ఫేక్ ప్రామిసెస్ చేయను. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి షేర్ చేస్తున్నాను. ఇది ట్రైడ్ అండ్ టెస్టడే అండి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. అండ్ మీరు కానీ కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నట్టయితే అప్పుడు చూసేయచ్చు. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై.